ఈ ఎక్స్పెరిమెంట్లో మనం వినిగర్ బేకింగ్ సోడా ఎలా రియాక్ట్ అవుతాయో ఆ రియాక్షన్లో ఏం ఉత్పత్తి అవుతుందో తెలుసుకుందాం. ఇంతకుముందు ఎక్స్పెరిమెంట్లో కూడా మనం వినిగర్ బేకింగ్ సోడా ఉపయోగించాం, కానీ ఇక్కడ ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ ఉపయోగించడం ద్వారా లోపల జరిగే రియాక్షన్ని కూడా మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముందుగా మనకు ఒక బెలూన్ కావాలి. ఇలాంటి బెలూన్ ఒకటి తీసుకోండి, అది ఏ కలర్ అయినా పర్వాలేదు. బెలూన్ తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ని తీసుకోండి, అది మరీ పెద్దదిగా కాకుండా మీడియం సైజ్ ఉండేలా చూసుకోండి. తర్వాత వెనిగర్, ఇది మన ఎక్స్పెరిమెంట్లో ఒక కీ ఇంగ్రీడియంట్. సో బయట బజార్లో దొరికే వెనిగర్ బాటిల్ని తీసుకోండి. ఇక తర్వాత చివరిగా బేకింగ్ సోడా, వెనిగర్ బేకింగ్ సోడా, ఈ రెండు కూడా మన ప్రయోగానికి చాలా ముఖ్యమైనవి. మనకి ఒక ఫన్నెల్ కూడా కావాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఫన్నెల్ని ఒకటి తీసుకోండి, లేదంటే మీరు పేపర్తో ఒక ఫన్నెల్ కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇవి మన ఎక్స్పెరిమెంట్కి కావాల్సినవి. ముందుగా మనం ఈ బెలూన్ని ఈ ఫన్నెల్కి ఇలా ఫిక్స్ చేద్దాం. బెలూన్ మూతిని ఇలా ఓపెన్ చేసి ఈ ఫన్నెల్ మూతికి ఇలా టైట్గా ఉండేలాగా ఫిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనం ఫన్నెల్లో ఏం వేసినా అది బెలూన్లోకి వెళ్తుంది. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మనం బౌల్లో తీసుకున్న బేకింగ్ సోడాని ఒక స్పూన్ సహాయంతో ఈ ఫన్నెల్లో వేసి అది బెలూన్లోకి వెళ్ళేలాగా చూడండి. ఇలా ఇంచుమించుగా ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని మనం ఈ బెలూన్లోకి ఇలా వేయాలి. ఫనెల్ యూజ్ చేయడం ద్వారా బెలూన్లోకి బేకింగ్ సోడాని మనం ఈజీగా వేయచ్చు. వేసాం కదా, ఇప్పుడు ఫనెల్ని రిమూవ్ చేద్దాం. సో దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన ట్రాన్స్పరెంట్ బాటిల్ని తీసుకొని దాంట్లో వెనిగర్ పోయాలి. చూడండి, ఇలా బాటిల్లో అడుగున ఒక 1 ఇంచ్ హైట్ వరకు కూడా వెనిగర్ని వేసుకోవాలి. ఇప్పుడు బాటిల్ మూతకి ఈ బెలూన్ని, బాటిల్ మూతికి బెలూన్ మూతిని మనం ఇలా టైట్గా ఫిక్స్ చేయాలి. సో ఇలా టైట్గా ఉండడం వల్ల ఎయిర్ అనేది ఎస్కేప్ అవ్వడానికి ఉండదు. సో బెలూన్లోని బేకింగ్ సోడా కొద్ది కొద్దిగా బాటిల్లో పడేలా చేస్తే బేకింగ్ సోడాకి వెనిగర్కి రియాక్షన్ జరిగి గ్యాస్ ఫామ్ అవుతుంది. ఈ గ్యాస్ బెలూన్లోకి ఎంటర్ అవుతుంది. చూసారు కదా, బెలూన్ ఇన్ఫ్లేట్ అయింది. సో ఇక్కడ వెనిగర్ బేకింగ్ సోడా మధ్య రియాక్షన్ జరిగినప్పుడు ఏ గ్యాస్ ఫామ్ అయిందో మీరు చెప్పగలరా? ఎస్, కార్బన్ డైఆక్సైడ్. సో ఈ బాటిల్లో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇలా బెలూన్లోకి వచ్చింది. సో ఈ బెలూన్లో ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఉందన్నమాట. చూసారు కదా, ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్తో మీరు ఈ ఎక్స్పెరిమెంట్ని చేయొచ్చు. మనం ఇంకా ఎక్కువ బేకింగ్ సోడా వెనిగర్ వేస్తే ఇంకా ఎక్కువగా గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్లో మనం ఏం చేసాం, ఒక ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకున్నాం, అందులో వెనిగర్ వేసాం, ఒక బెలూన్ తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసాం. బెలూన్ యొక్క మౌత్ని బాటిల్ మౌత్కి టైట్గా ఉండేలాగా ఫిక్స్ చేసాం. సో బెలూన్లో ఉండే బేకింగ్ సోడా బాటిల్లో పడగానే వెనిగర్తో రియాక్ట్ అయ్యి గ్యాస్ ప్రొడ్యూస్ అయింది. ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అయింది? కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యింది.
సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది మన బెలూన్లోకి ఎంటర్ అయింది. సో ఇక్కడ మనం వినిగర్ బేకింగ్ సోడా మధ్య రియాక్షన్ని కూడా ట్రాన్స్పరెంట్ బాటిల్ వల్ల క్లియర్గా చూడగలిగాం. ఇదే ఎక్స్పెరిమెంట్ని ఇంకొక బెలూన్తో చేద్దాం. సో వేరే బెలూన్ తీసుకున్నాం. ఇప్పుడు గ్రీన్ కలర్ బెలూన్ తీసుకున్నాం. బెలూన్లో బేకింగ్ సోడా ఫిల్ చేసాం, అలాగే కింద బాటిల్లో కూడా వెనిగర్ తీసుకున్నాం. సో ఇప్పుడు స్లోగా ఈ బేకింగ్ సోడాని వెనిగర్లో పడేలా చేద్దాం. చూడండి, బేకింగ్ సోడా పడగానే రియాక్షన్ స్టార్ట్ అయ్యి వెంటనే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడక్షన్ అనేది జరిగింది. కార్బన్ డైఆక్సైడ్ ఇలా బెలూన్లోకి వచ్చి బెలూన్ ఇన్ఫ్లేట్ అయింది. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చితే మీరు కూడా ఇంటి దగ్గర దీన్ని ట్రై చేయొచ్చు.